అందరికీ నమస్కారం. ఈరోజు 8వ తరగతి నవవసంత 3 తెలుగు వాచకంలోని 4వ పాఠం అసామాన్యుడు. దానిలోని ఇప్పుడు మనం బంగారం పనిచేసే వాళ్ళ గురించి, బంగారం ఎలా తయారవుతుంది దాని గురించి నేర్చుకున్నాం. నగలంటే ఇష్టం లేని వారు ఎవరైనా ఉంటారా? ఉంటారా? ఉండరు కదా. మెడలో హారాలు, చేతికి కడియాలు, గాజులు, చెవి కమ్మలు, ముక్కు పుల్ల, సిగ్గు బిల్ల, నడుముకి వడ్డాలం, కాళ్ళకు కడియాలు, గజ్జలు, వేళ్లకు ఉంగరాలు, ఇట్లా ఎన్నెన్నో ఆభరణాలు ఆపదమస్తకం ధరిస్తారు. ఒకప్పుడు 7 వారాల సొమ్ములు ధరించేవారట. అయితే మనం వేసుకునే నగలుంటాయి కదా, ఏంటి? మెడలో హారం, చేతికి కడియాలు లేదంటే గాజులు, చెవి కమ్మలు, ముక్కు పుల్ల, సిగ్గు బిల్ల, మళ్ళీ నడుముకి వడ్డాలం పెట్టుకుంటాం, కాళ్ళకు కడియాలు గజ్జలు వేసుకుంటాం కదా, వేళ్ళకి ఉంగరాలు, ఇలా ఎన్నెన్నో ఆభరణాలు ఆపద మస్తకం. అంటే ఇప్పుడు మనం పైన ఇక్కడ పాపడి బిల్ల పెట్టుకుంటాం, కాళ్ళకి గజ్జలు అంటే పైనుంచి కింద వరకు వాళ్ళు ఏం నగలు ధరిస్తుంటారు. ఒకప్పుడు 7 వారాల సొమ్ములు ధరించేవారట. అంటే ఈరోజు ఒక రకం కమ్మలు పెట్టుకున్నాం అనుకో, ఈరోజు రేపు ఇలాంటి రకం కమ్మలు కాకుండా వేరే కొత్త కొత్తగా 7 వారాలు కొత్త కొత్తవి. వారం అంటే ఒకరు ఒకసారి యూజ్ చేస్తే మళ్ళీ యూజ్ చేసేవారు కాదట. ఆధునిక కాలంలో మరెన్నో రకాల వస్తువులు అందుబాటులోకి వచ్చాయి. అంటే ఇప్పుడు ఏంటంటే చాలా రకాల వస్తువులు, అంటే ఇప్పుడు ఒక బ్యాంగిల్ ఉందనుకో వేరే వేరే డిజైన్స్ అలా వచ్చాయట. ఒక్కొక్క ఆభరణాన్ని ఎన్నో రకాలుగా తీర్చిదిద్దుతారు, అంటే చాలా షేప్స్ చాలా డిజైన్స్లో చేస్తారట. ముద్దగా ఉన్న బంగారాన్ని ముద్దులొలికే నగలుగా తీర్చిదిద్దడంలో ఎంత శ్రమ దాగి ఉన్నదో తెలిస్తే ముక్కు మీద వేలు వేసుకుంటాం. అయితే అంటే బంగారం ఫస్టే నగలుగా దొరకదు కదా, ఇలా ముద్దగా దొరుకుతుంది. అలాంటి బంగారాన్ని మంచిగా అందంగా, ఇప్పుడు చూడగానే అమ్మ కొనాలనిపిస్తుంది కదా, అలా అందంగా నగలుగా అందమైన నగలుగా తీర్చిదిద్దడంలో ఎంత శ్రమ దాగి ఉంటుందో తెలిస్తే ముక్కు మీద వేలంటే ఇంత శ్రమ దాగి ఉంటుందని ఆశ్చర్యపోతామట. అయితే బంగారం అంతా సులభంగా కరగదు, అంటే బంగారం అంటే తొందరగా కరగదట. బంగారాన్ని మాసులో పెట్టి బొగ్గుల కొలిమిలో ఉంచి కరిగిస్తారు. అయితే బంగారం మాసు అంటూ ఉంటుంది, మాసు అని ఉంటుంది, దాంట్లో పెట్టి బొగ్గుల కొలిమిలో, అంటే బొగ్గులు ఉంటాయి కదా దాంట్లో, బొగ్గుల కొలిమి అంటే బొగ్గులు ఉంటాయి కదా దాంట్లో ఉంచి కరిగిస్తారు. అయితే తర్వాత కరిగిస్తారు, నిప్పు రాజేయడానికి నిప్పులు కనకలలో ఆడేలా మండడానికి బాగా ఊడాలి. ఫస్ట్ మంట అంటుకోవడానికి, తర్వాత మంట పెరగడానికి చాలా ఊదాలట. బంగారం పనిచేసే వాళ్ళని స్వర్ణకాళ్ళు అని అంటారు. ఇట్లా ఊది ఊది అనారోగ్యపు బారిపడిన సందర్భాలు ఎన్నో. అయితే మనం కుమ్మరి పనిచేసే వాళ్ళని కుండ పనిచేసిన వాళ్ళని కుమ్మరి ఎలా అంటామో, బంగారం పనిచేసిన వాళ్ళని స్వర్ణకాలు అంటామట. అయితే ఇలా ఊదినప్పుడు ఏమవుతుంది, అక్కడ గాలి మన ఊపిరితిత్తులకు పోయి ఊపిరితిత్తులు దెబ్బతింటాయి కాబట్టి అనారోగ్యపు బారి పడతారు. అయితే బంగారమే కాదు, మనం నిత్య జీవితంలో వాడే వెండి వస్తువుల తయారీలో కూడా ఎంతో కళాదృష్టి నైపుణ్యం కనిపిస్తుంది. మనం బంగారమే కాకుండా నిత్య జీవితం అంటే డైలీగా వాడే వెండి వస్తువులు ఉంటాయి కదూ, వాటి తయారీలో కూడా ఎంతో క్రియేటివిటీ అలాగే స్కిల్ నైపుణ్యం అంటే స్కిల్ కనిపిస్తుందట. అయితే బంగారాన్ని వెండిని వివిధ ఆకృతులుగా తీర్చిదిద్దడంలో కానీ, రత్నాలను పొదగడంలో కానీ సున్నితమైన పనితనం కల్పిస్తుంది. అయితే బంగారం కానీ వెండిని కానీ డిఫరెంట్ చాలా విధాలుగా షేపులుగా తీర్చిదిద్దడంలో కానీ, లేదంటే రత్నాలు పొదగడంలో, అంటే ఇప్పుడు చూసి వాళ్ళు దాని మీద పెడతారు ముక్కలు అలాంటివి పెడతారు, దాంట్లో సున్నితమైన పని కనిపిస్తుంది. అది తీసుకుని ఇళ్ళల్లో పెడితే సరిపోదు కదా, ఎక్కడ పెట్టాలో ఆలోచించి మంచిగా చూసి పెడితే అప్పుడు మంచిగా ఉంటుంది. వాళ్ళు కూడా అంత సున్నితమైన పనితనం కనిపిస్తుంది, అందులో మంచిగా చేస్తారు. థ్యాంక్ యూ.